వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. అమరావతిని మున్సిపాలిటీగా చేయడానికి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తా ఉన్నట్లు కనపడతా ఉంది. అంటే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఒక పక్క మూడు రాజధానులు ఓకే అంటా ఉన్నారు, ఆ మూడు రాజధానులకు సంబంధించి అమరావతిని కూడా మేము ఒక రాజధాని ఉంచుతాము, తీసేయట్లేదని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి ప్రాంతంలో మున్సిపాలిటీ చేయడం అన్నది ఎంతవరకు సబబంటారు? అదేవిధంగా ఈ దిశగా అడుగులు అయితే పడతా ఉన్నాయి, ఆచరణలోకి వస్తుందంటారా? అడుగులు పడ్డం కాదు, అమరావతికి సంబంధించి మున్సిపాలిటీని చేయడం అనే ప్రక్రియ ఒక దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. ఓకే. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫై చేస్తుంది తాజా నిర్ణయాన్ని అనేది తప్ప ఇంకా దాన్ని మున్సిపాలిటీగా మార్చడానికి సంబంధించిన తతంగం అంతా అయిపోయింది. ఓకే. ఇది ఒక విధంగా ఏంటంటే మనం మామూలుగా వ్యూహ ప్రతివ్యూహాలు అందరి దృష్టి ఇటు మళ్ళించి ఇటు చేసుకుంటూ పోతుంటారు చూడండి. మూడు రాజధానుల బిల్లు కానీ, అంతకుముందు చేసిన మార్పులు కానీ, కోర్టుల్లో జరిగిన మల్లగుళ్ళలు, వీటన్నింటిలో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అనేక విధాలు వ్యవహరించిన ప్రభుత్వము ఆ వివాదాల్లో ఆ రభసతో సంబంధం లేకుండా రెండో వైపు నుంచి చాలా నిశ్శబ్దంగా నరుక్కుంటూ వచ్చిన వ్యవహారం ఈ అమరావతి మున్సిపాలిటీ. అమరావతి మున్సిపాలిటీగా దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక దెబ్బకు రెండు మూడు పీటలు అన్నదిగా ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఓకే. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ అమరావతి మున్సిపాలిటీ అవగానే అక్కడ నిర్మాణాలు ఎలా ఉండాలి, అక్కడ జనావాసాలు ఎలా ఉండాలి, దానికి సంబంధించిన నిర్ణయాలు అన్నవి సిఆర్డిఏ వీళ్ళు మధ్యలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అది కూడా పెట్టారు ఏఎండిఏ. ఆ రెండింటితో అట్లాంటి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు మున్సిపాలిటీ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఓకే. అంటే సిఆర్డిఏ ఇంకా అది ఇక్కడ ఏముండదు ఇంకా. రెండవది అవి కూడా స్థానిక పరిస్థితులను బట్టి తప్ప క్యాపిటల్ రీజియన్ కాబట్టి ఇలాగే ఉండాలి అన్న నిబంధన కూడా ఇక్కడ మారిపోతుంది. ఓకే. క్యాపిటల్ రీజనే అయినా కానీ అక్కడ ఒక మున్సిపాలిటీ కాబట్టి దాని పనులు దాన్ని చేసుకుంటుంది అని. దానికి తీసుకున్న గ్రామాలు ఏవి అని చూస్తే కూడా 19 గ్రామాలు తుళ్ళూరు మండలం, అంటే చాలా కీలకం. ఓకే. రాజధాని ప్రాంతంలో మంగళగిరి నుంచి 3 మండలాలు, అంతకుముందు 29 ఉంటే వీటిలో 7 గ్రామాలు తీసిపోయి తాడేపల్లి కార్పొరేషన్ దాంట్లో కలిపేశారు. కాబట్టి ఇక్కడ టెక్నికల్గా ఒకటి తేడాలు నేను చెప్పేదంతా ఉండొచ్చు, కానీ బేసిక్గా రాజధాని కోసం ఒక 29 గ్రామాలు అంటున్నప్పుడు ఒక 22 గ్రామాలు కొన్ని వేరేవి కలిపి కొన్ని అటు ఇటు చేసి ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నారు. సో సిఆర్డిఏ చట్టం దానికి సంబంధించినటువంటి ఆటంకాలు అనండి, ఆంక్షలు అనండి, లేకపోతే అనుమతులు అనండి, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఓకే. హైకోర్టు ఇచ్చిన తీర్పులో మీరు మాస్టర్ ప్లాన్ అమలు చేసి తీరాలి, మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇంతకాలం లోపల 6 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది కదా. ఆ కేసు మీద వీళ్ళు రివ్యూ కోసం అక్కడికి వెళ్ళారు, మేము 6 నెలల్లో కట్టలేము అని ఒక అఫిడవిట్ కూడా వేశారు. సుప్రీంకోర్టు ఎప్పుడు తీసుకుంటుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలు జరుగుతుంది? అంటే పొమ్మన్లే ఆ మాట చెప్పకుండానే నిశ్శబ్దంగా ఒక రాజకీయం ఇక్కడ జరిగిపోతుంది. అదేంటంటే మాస్టర్ ప్లాన్ రాయదాని అవేమి ఉండవు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ చట్టాల ప్రకారం చేస్తారు. అప్పుడు స్థలాలు ఎవరికి ఇవ్వాలి, లేదా ఎవరు ఇల్లు వేసుకోవచ్చు? ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఇల్లు వేసుకోవాలంటే ఇప్పుడున్న నిబంధనలు ఇప్పుడు అవి అవసరం లేదు. సిఆర్డిఏ ఆటంకాలు ఇక్కడేమీ ఉండవు. కాబట్టి ఒక మౌలికమైన చాలా తీవ్రమైన మార్పు వస్తుంది. గ్రామాలు కూడా విభజించబడతాయి. ఇదివరకే దీన్ని కార్పొరేషన్గా ఉండాలి, ఇది ఒరిజినల్ సిఆర్డిఏ కానీ వీళ్ళు పెట్టిన అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏఎండిఏ అన్నప్పుడు కానీ అక్కడ కార్పొరేషన్ ఉండాలి. జనమే లేరు కార్పొరేషన్, కానీ దానికి అభ్యంతరం వచ్చింది. అందుకని వేరే గ్రామాలను దీన్ని కేటాయించి ఆ గ్రామాలను రాజధాని గ్రామాలుగా ఇప్పటి వరకు ఉన్న వాటిని ఇప్పుడు మున్సిపాలిటీ గ్రామాలుగా పెట్టారు. పెట్టడం ప్రజలకు ఇష్టం లేదు. గతంలో ఒకసారి ఇలాంటి చట్టం వచ్చినప్పుడు ప్రజలు అభిప్రాయ సేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో నోటిఫై చేసి మంత్రివర్గ నిర్ణయం తీసుకొని 10 నుంచి అభిప్రాయ సేకరణ అన్నారు. ఓకే. ఆ గ్రామాల్లో అప్పుడే అమరావతి రైలు మహాపాదయాత్ర కూడా అప్పుడే మొదలైంది. సో అందరూ యాత్రకు పోతే ఇక్కడ ఓట్లు ఎవరేస్తారు, ఎట్లా అవుతుంది, గవర్నమెంట్ నెగ్గుతుందేమో లాంటి సందేహాలు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ వాళ్ళంతా వాళ్ళు పోయారు. ఉన్న వాళ్ళలో ఎక్కడ చూసినా కొంత వ్యతిరేకత అని. మా కార్పొరేషను దేశ రాష్ట్ర రాజధాని పరిస్థితి పోయి మున్సిపాలిటీ, అది కూడా జనం లేని మున్సిపాలిటీ, జనాన్ని తెచ్చిపెడితే తప్ప లేనిది ఎట్లా అంటారు. కాబట్టి ఆ గ్రామాలను ఇక్కడ కేటాయించారు. కాబట్టి జనాభిప్రాయం వ్యతిరేకంగా ఉంది. అందువల్ల కొంత ప్రయత్నం చేశాక
ప్రజాభిప్రాయం సేకరించాల్సిన అవసరం లేదు అని సిఆర్డిఏ చట్టానికి ఒక సవరణ చేశారు. మంత్రివర్గమే చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ 19 గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ అమెండ్మెంట్ ఎంపవర్ చేస్తుంది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడానికి. ఈ తాజా సవరణ తర్వాత కొంత ఏదో మేము జరిపాము, కొంత అభిప్రాయ సేకరణ తీసుకున్నాం ఏదో చెప్పేసి ఈ అమెండ్మెంట్ ఆధారంగా దాన్ని మున్సిపాలిటీగా ప్రకటించడం అనేది ఇప్పుడు మిగిలింది. ఇప్పుడు రెండు మార్గాలు, రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేమో ఈ నిబంధన అడ్డము దీన్ని ఆధారం చేసుకొని కోర్టుకు స్థానికులు వెళ్తే కోర్టు సమయం తీసుకుంటే అది ఆగొచ్చు, లేదా ఆ లోపల వీళ్ళు ఆగమేఘాల మీద సవరణ చేసేసి ఎన్నికలు పెట్టేస్తే, పెట్టిన తర్వాత కూడా కోర్టులు అలా కూడా చెప్తుంటాయి దాని మీద స్టే ఇచ్చాము ఫలితాలు మేము చెప్పే వరకు ప్రకటించకండి అని. ఏదైనా ఒక పెద్ద దీనిగా విశాలంగా సిఆర్డిఏ కింద ఉంది కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చా సార్? ఇది అంటే మామూలు అలా తీసుకోవచ్చు అని ఒక అమెండ్మెంట్ చేశారు. ఓకే, సిఆర్డిఏ అన్ని అనుకూలంగా సవరణలు చేశారు. అక్కడ అసెంబ్లీలో కూడా తెలుగుదేశం వాళ్ళు సస్పెన్షన్కు అయినా బలమే లేదు, వాళ్ళకున్న 23/16 స్థానాలతో వాళ్ళు ఆపగలిగింది కూడా ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు అనకుండా, మూడు రాజధానుల బిల్లు అని అంటూనే ఉంటారు. నిన్న మనం కర్నూలు గురించి చర్చించాం. బహుశా గత కొన్ని ఈ మూడేళ్లలో ఆ అంశం మీద కొద్దిగా అన్న మాట్లాడింది ఏదైనా ఉంటే చాలా అరుదు వాస్తవంగా, కానీ అది పక్కకు పోతుంది. అంటే ఇప్పుడేమీ ముందుకు రాలేదు కదా. అమరావతి మున్సిపాలిటీ అయిపోతుంది, విశాఖపట్నం మీద మటుకే ఫోకస్ ఉంటుంది. ముఖ్యమంత్రి దసరాకు విశాఖపట్నానికి వచ్చేస్తారని అక్కడ మంత్రులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అంటే చెప్పకుండా చేయాల్సింది చేసుకుపోతానికి విశాఖను మెయిన్ రాజధాని చేసేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అంతే కదా, పాలన రాజధాని ఎక్కడి నుంచి పాలన జరుగుతుందో అదే రాజధాని తప్ప ఇంకా అప్పుడప్పుడు కూర్చోవడానికి ఏమవుతుంది. అసెంబ్లీ ఉంటే రాజధాని అనే వాదన కూడా చేస్తున్నారు, కేంద్రం కూడా చేస్తూ ఉంది. అందువల్ల చాలా పెద్ద మలుపు ఇది. అందరూ అనుకున్న దానికంటే చెప్పిన దానికంటే కూడా మించిన రాజకీయం ఈ అమరావతిని రాజధానిని మున్సిపాలిటీ చేయడంలో. అయితే ఈ మున్సిపాలిటీ అయిందంటే మళ్ళీ అక్కడ ఉన్న భూములు ఆ రేట్లు మళ్ళీ ఇప్పటికే ఎట్లాగో తగ్గాయి, మళ్ళీ నార్మల్ మరింత తగ్గుతాయి కదా. రాజధాని నగరము ఇది 10 ఏళ్లలో దేశ రాజధాని దేశ రాజధాని స్థాయికి పోతుంది ఇలా చెప్పినప్పుడు ఉన్న రేట్లు ఓ చిన్న మామూలు పట్టణము. అది కూడా ఇప్పుడు ఇళ్ళు లేవు కదా అక్కడ, ఇంకా పొలాలు ఇచ్చారు వాళ్ళు, వాళ్ళ ఇళ్ళు వాళ్ళకే ఉన్నాయి కదా. అందువల్ల ఇది పెద్ద మాల పేరు దీన్ని వ్యతిరేకించారు. రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, స్థానికులు వ్యతిరేకించారు, కోర్టులు కూడా వ్యతిరేకించాయని మనం చెప్పాలి ఎందుకంటే వాటి తీర్పులను బట్టి. బట్ మేము అనుకున్నది చేస్తాము, ఇదే వాస్తవికమైందని వాళ్ళు అన్నారు. అందువల్ల ఎఫెక్టివ్గా చెప్పాలంటే, ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాస్తవికంగా చూస్తే అమరావతి రాజధాని నిర్మాణం అన్న ఒక అధ్యాయానికి ప్రభుత్వం మంగళం పాడుతుంది, మాస్టర్ ప్లాన్కు మంగళం పాడడం, అమరావతిని పూర్తిగా అటకెక్కించడం అన్నది ఈ చర్యలో ఈ చట్టంలో ఉన్న సారాంశం. ఓకే ఓకే, ఇదే మంచిది కాదు. ప్రజలందరూ ఇలా ఉన్నప్పుడు వాళ్ళందరూ, ఎందుకంటే ఇప్పుడు అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాము, మీరు రివర్స్ చేస్తున్నారు, ఇది రివర్సే కదా ఒక విధంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.